వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులే ఈ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. మొన్న ఒక గ్రూప్స్ రిజల్ట్ వచ్చాయి, మీరు ఎంతమంది చూసారు? వాడు చిన్న ఉద్యోగం చేస్తాడంటే వాళ్ళ బాస్ తిట్టాడట, బాస్ ముందే మానేసి రిజైన్ లెటర్ ఇచ్చి నువ్వు నాకు బాస్కున్నట్టు నన్ను తిడతావు కనుక నీకు బాస్ అయ్యి వస్తానని చెప్పి వెళ్ళాడు అన్నట్టుగానే ఐపీఎస్ అయ్యి వచ్చాడు. చూసారా లేదు మీరు? అంత కమిట్మెంట్ ఏంటా కుర్రగాడికి, కమిట్మెంట్ కసి. వాడు లోక సంబంధమైన ఒక విషయం కొరకు ఆ కుర్రవాడు లేదా యవనస్తుడు లోక సంబంధమైన ఒక టార్గెట్ పెట్టాడు, కొట్టాడు, అనుకున్నది సాధించాడు. రిక్షా దొక్కుతున్నాడు మా నాన్ననే ఎట్లా అని సరే గ్రూప్స్ కొట్టాలనుకుని కొడుతున్నారు. ఆ ఎవరో ముస్లింస్ అమ్మాయి ఐపీఎస్ అయింది, ఆ ఐఏఎస్ అయింది, అయిన అమ్మాయి ఇంటర్వ్యూ ఏమిచ్చింది, మా తాత లేదు మా ముత్తాతలు ఇలా చెప్తుంది. ఏమో చెప్పనా, మా మాంకులకు ఉన్న మా తాతలు మాకు విలువలు నేర్పించారు, అందుకే ఆ విలువలు ఇంకా పెంచడానికి జాబ్ కొట్టాలనుకుని కొట్టాను అన్నది. అంతే, వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ మిస్ అవ్వట్లేదు, వారు గోల్ అనుకుంటున్నారు. దాని కొరకు నిద్రపోకుండా చదువుతున్నారు, నిద్రపోకుండా కష్టపడుతున్నారు, నిద్రపోకుండా అనుకున్న గోల్ కొరకు ఆ దివారాత్రులు ఆత్మ ఎదురుచూస్తున్నారు. మరి మనము దేవుని నమ్ముకున్నాం, టెక్స్ట్ బుక్ తలక రెడ్డి పెడుకుంటాం, పొడుకో బుక్ మీద ఇద్దరు పొడుకో, అలాగే దేవుని నమ్ముకున్నాం, ఏం కష్టపడి ట్రై చేయం, అంతా దేవుడి దయ్యండి. నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చెప్పిన దేవుని దయ్యడ పట్టేసుకుని పరిగెట్టు, బెస్ట్ టైమింగ్ ఇవ్వు, బెస్ట్ స్టడీ ఇవ్వు. నువ్వు దేవుని నమ్ము, ఒక్క దేవుని నమ్ముకున్నామన్న మాటే తప్ప ఆతృత ఏముంది. ఈడు ఈ లోకం కొరకు ఎంత ప్రణాళిక వేస్తున్నాడంటే నాది ఎప్పటికీ వాడబారని జీవితం, నా ప్రిపరేషన్ ఏముందని ఎప్పుడన్నా చెక్ చేసుకున్నావా అని ప్రభు అడుగుతూ, రే మీకన్నా వాళ్ళే బాగున్నారా, నాలుగు రోజులు బతికే వాళ్ళు వాళ్ళే అంత ఆలోచిస్తున్నారు, అనంతమైన జీవితం కొరకు ఏమి లెక్కలే, నన్ను నమ్ముకున్నానన్న పేరు తప్ప ఏ ప్రణాళికలు.